చిత్తూరు నగరంలో ఉన్న కూటమి నాయకులను, స్థానిక నేతలను కలుపుకుని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్. అధికార పార్టీ ఆగడాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని ఆయన చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటో చూపిస్తానని అంటున్న గురజాల జగన్మోహన్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ప్రచారంలో ఫుల్గా కూడా దూసుకుపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి బర్త్డే కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు బర్త్డే కార్యక్రమానికి ఇక్కడ ఎంతోమంది జనాదరణ ఇక్కడ వచ్చింది. అంటే ఏ విధంగా ప్రచారంలోకి వెళ్తున్నారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ ప్రచారం కూడా స్టార్ట్ చేసాం దాదాపు 4 నెలల నుంచి కూడా మీరు జనాల్లో ఉన్నారు. అంటే ఏ విధంగా ప్రజాదరణ ఉందండి? ఇప్పుడు మీరే చూస్తూ ఉంటారు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు గారికి ఈరోజు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేద్దామని వచ్చాను. ఇక్కడ ఇంచుమించు పొద్దున్న లేసి ఇప్పటిదాకా 10,000 మంది వచ్చి వారికి విషెస్ చెప్తున్నారు. సో వారిపైన ఉన్న ప్రజల్లో ఏ రకమైన గౌరవం ఉంది అనేది ఇప్పుడు చూసినాక మీ అందరికి కూడా అర్థమవుతుంది. సో వీరిని నేను ఫస్ట్ టైం సీకే బాబు అన్నను వాళ్ళ ఇంట్లో కలిసిన రోజు నేను ఈ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు, మీ ఆశీర్వాదం ఉండాలి అంటే ఏం చేయబోతావని అడిగాడు. నాకున్న కొన్ని ఆలోచనలు చెప్పిన తక్షణమే రేపు నేను మీటింగ్ పెడుతున్నా, నా మద్దతు నీకే తెలియజేస్తానంటూ వారి మద్దతు తెలియజేయడం జరిగింది. కావున వారికి కావచ్చు, ఆదికేశులు గారి కుటుంబం కావచ్చు, జంగాలపల్లి శ్రీనివాస్ అన్న గారు కావచ్చు, ఏఎస్ మనోహర్ అన్న గారు కావచ్చు, అలాగే కటారి కుటుంబం కావచ్చు, ఎన్పిఎస్ నాయుడు బంగ్లా వాళ్ళు కావచ్చు, బీజేపీ తరఫున 50 సంవత్సరాలు ఎవరైతే ఈ చిత్తూరు పట్టణాన్ని పరిపాలించారో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మద్దతు తెలియజేయడం ఒక శుభ సూచకం. అలాగే ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉంటేనే ఒక అభివృద్ధి చెందుతుంది అని మా అధినాయకుడు భావన. కాబట్టి నేను కూడా అందరి మద్దతు కోరి అందరి మద్దతు కూడగట్టి ఈ నియోజకవర్గానికి ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మనకి అపోజిషనే ఉండకూడదు అనే విధంగా నేను అడుగులేస్తున్నా. కావున ప్రజలందరినీ కోరుకునేది కూడా ఈ చిత్తూరు బాగుపడాలి అంటే ఏకపక్షంగా ఓటు రూపంలో తెలుగుదేశం పార్టీకి ఈ ఉమ్మడి అభ్యర్థైన నాకు ఓటేస్తే మాత్రమే ఈ చిత్తూరు కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. కొంతమంది సీనియర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడుతుంది, జగన్మోహన్కి సహకరించలేనిటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్లకు మీరు ఏమైనా చెప్పేటువంటి ఉపోద్ఘాతం? అదన్నీ అపోహలు తప్పితే ఏ సీనియర్ నాయకుడు కూడా అసంతృప్తితో లేదు. అందరినీ కలుపుకొని పోయే నేను, నా పార్టీలో ఉండే సీనియర్లు వారి ఒక సూచన మేరకు, వారి ఒక సహకారం లేకపోతే ఇందరూ కలిసేవాళ్ళు కాదు కదా. సో ఇదన్నీ ఒక పార్టీ విష ప్రచారం చేస్తుంది, క్యాండిడేట్ మారుతాడో లేదో ఇంకొకటో. మారడానికి నాకేం కేసులు లేవు, నా పైన భూదందాలు కానీ, స్మగ్లింగ్ కేసులు కానీ, కొకైన్లు కానీ, డ్రగ్స్ కానీ, శాండిల్ బిజినెస్ చేసే వ్యక్తిని కాదు. నేను ప్యూర్గా వ్యాపారం చేసి ట్యాక్స్ కట్టి నేను చేసిన సేవను మెచ్చుకొని మా అధినాయకుడు ప్రజలు కోరితే నాకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి క్యాండిడేట్ మారే ఒక పరిస్థితి అనేది లేదు మా పార్టీలో, దానికి మేము సమాధానం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరన్నట్టు అసంతృప్తి అనేది తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి లేదు. కూటమిలో భాగంగా అందరు నాయకులను మనం కలుపుకొని పోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి యొక్క ప్రజలకు, ఓటర్లకు మీరు ఇచ్చేటువంటి పిలుపు ఏంటి? చిత్తూరు ప్రజలు ఎప్పుడైతే భారీ మెజారిటీని నాకు ఇస్తారో, అంటే గెలుస్తాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుస్తాడు, ఎప్పుడైతే అత్యధిక మెజారిటీని ప్రజల మద్దతు రూపంలో తెలియజేస్తారో వారు కోరుకున్న పనులు చేయడానికి కూడా నేను మా అధినాయకుడి దగ్గర కొట్లాడి నేను ఇక్కడికి నిధులు తీసుకొని వచ్చేకి నాకు ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి చిత్తూరు ప్రజల్ని కోరుకునేది నన్ను గెలిపించేది కాదు, భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఏమి కావాలో అంతకు మించి ఫండ్స్ తేవడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. గురజాల జగన్మోహన్ ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క చిత్తూరు నగర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్తున్నారు. ప్రస్తుతం ఇవాళ జరుగుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకి సంబంధించినటువంటి బర్త్డే ఏదైతే ఉందో, తెల్లవారి నుంచి కూడా వేలాది మంది నిత్యం కూడా వస్తూ కూడా ఆయనకి విషస్ చెప్తూ ఉన్నారు, కేకులు కట్ చేస్తున్నారు. వచ్చినటువంటి వేలాది మందికి కావచ్చు భోజనాలు నిత్యం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇలాంటి తండాలుగా జనాలు కదిలి వస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత మీకు ఏమి కావాలనో నా ఇంటికి తలుపు నా తలుపులు తట్టి మీకు నేను సహాయ సహకారాలు అందించే విధంగా అని చెప్తున్నారు. అదేవిధంగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే సీనియర్లో కొంత అసంతృప్తి ఉందనేటువంటిది వాస్తవం అంటున్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి తాను పూర్తిగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆ యొక్క టికెట్ ఏదైతుందో పూర్తిగా కూడా గెలుపొంది వాళ్ళకు చూపిస్తామని జగన్మోహన్ చెప్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జయజీరామ్, స్వతంత్ర టీవీ, చిత్తూరు.